వస్తాను. మీ పేరు? అహ్మద్. అహ్మద్ గారు ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్. సార్, చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మంత్రివర్గ కూర్పు అనేది ఒక సంచలనం రేపింది దేశం మొత్తంలో కూడా. అంటే దాదాపు 5 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అలాగే ఉన్న మంత్రివర్గ మంత్రివర్గంలో కూడా 13 మంత్రి పదవులు దక్కడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? బాగా కూర్పు అయితే బాగా చేశాడండి. అనగారిన వర్గాలకి గుర్తిచ్చే వాళ్ళకి మంత్రులు డిప్యూటీ సీఎంలు ఇస్తాం అనేది చాలా గొప్ప నిర్ణయం అది. అంటే మనం చూసాము ఈ మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆ తెలుగుదేశం అభ్యర్థుల బలమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద గెలిచిన వారికి కానీ, పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లకు కానీ మంత్రి పదవులు దక్కడం అనేది జరిగిన దాఖలాలు లేవు ఈ మంత్రివర్గ విస్తరణలో. అంటే తనకే అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? ఆరోపణలు ఏమున్నాయండి? దానికి ఆయన ఫస్టే మీటింగ్ పెట్టి చెప్పాడు కదా, సిఎల్పి మీటింగ్ పార్టీ మీటింగ్ పెట్టి చెప్పాడు కదా. 2.5 సంవత్సరాలు ఆయన ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చాడో దాని ప్రకారంగా ఇస్తున్నాను. 2.5 సంవత్సరాల తర్వాత 90% మళ్ళీ మారుస్తాను. సెకండ్ టర్మ్లో సీనియర్స్కి ఇస్తారు. అంటే మనం చూసి ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా అయితే ఉందో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చూస్తుంటే అదే విధంగా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా హోంమంత్రి విషయం గురించి మనం మాట్లాడుకుంటే అప్పట్లో కూడా ఒక మహిళే హోంమంత్రిగా పనిచేశారు. అయితే అదే సామాజిక వర్గానికి రాజశేఖర రెడ్డి గారు సామాజిక వర్గానికి సంబంధించిన సబితా ఇందర్ రెడ్డి. కానీ ఇప్పుడు మాత్రం చూస్తే బలహీన వర్గాలకి సంబంధించిన సుచరిత గారికి హోంమంత్రి పదవి దక్కడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? ఆయన మెంటాలిటీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ, అంటే లో క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలన్న ఆలోచనతో ఆయన ముందడుగేశాడు. దాన్ని మనం అందరం మనస్ఫూర్తిగా స్వాగతించాలి. మంచి నిర్ణయం అది. మిగిలిన విషయాల్లోకి వెళ్ళేసరికి మద్యపాన నిషేధం మీద మీ అభిప్రాయం? 4 విడతల్లో 3 విడతల్లో అంచెలంచెలుగా చేస్తాన్నాడు కదా, మంచి నిర్ణయం అది కూడా. ఎందుకంటే పూర్ ఫ్యామిలీస్ ఇవాళ ఆటోనగర్కి వెళ్ళి వర్క్ చేస్తారు. పొద్దున్నే సాయంత్రం దాకా కష్టపడితే 1500 సంపాదన, దాంట్లో 300-400 తాగాలి. 100 రూపాయలతో ఫ్యామిలీ వాళ్ళ గెట్న అవటం అనేది చాలా ఇబ్బందితో కూడుకు. అట్లాంటి ఫ్యామిలీస్ అన్నీ బాగుపడతాయి. సాధ్యపడే అవకాశం ఉందంటారా ఈ మద్యపాన నిషేధం? అంటే ఒక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాటిచ్చాడు కాబట్టి మ్యాక్సిమం 99% చేయగలరు. అంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే మనకు కొద్దిగా వచ్చే ఆదాయాన్ని కూడా కాదనుకుంటే ఆర్థికంగా రాష్ట్రం ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా. అంటే వేరే సోర్స్ ఉన్నాయి కదా, మైనింగ్ కానీ ఇసుక కానీ వేరే వాటి మీద ఆదాయం పెంచుకునే మార్గాలు ఉన్నాయి కదా. ఇటు పోతే అటు ఆదాయం పెంచుకునే మార్గాలు ఉన్నాయి కదా. అంటే మనం గతంలో కూడా చూసాము రామారావు గారి హయాంలో మద్యపాన నిషేధం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత రావడం, ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురవ్వదంటారా? అంటే ఈయన ఒక మాట కూడా చెప్పాడు కదా, పూర్తిగా మద్య నిషేధం అనలేదు కదా, ఈ వైన్ షాపులు బార్లు నిషేధిస్తా అన్నాడు. 3-స్టార్స్ హోటల్స్ 5-స్టార్స్ హోటల్స్ ఉంటుంది, అది కూడా సామాన్యుడికి అందని రేట్లలో పెడతాం. అంటే ఎన్నికలకు ముందు పూర్తి మద్యపాన నిషేధం అని ఇప్పుడు మళ్ళీ 5-స్టార్ హోటల్కి పరిమితమే చేస్తామన్న అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పూర్తి మధ్యన తీసేద్దాం అనలేదు కదండి ఆయన, ముందు కూడా మ్యానుఫ్యాక్చర్లో కూడా అది ఇచ్చాడు కదా, అంచెలంచెలుగా ఈ ఉన్నాయి తీసేస్తా అన్నాడు. ఈ అప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఒకటి ఇచ్చింది అదే కదా ఆయన. అయితే విద్యాసంస్థల విషయానికి వచ్చేసరికి ప్రైవేట్ విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులతోనే నడపాలి, కాదని వాళ్ళకి ఇష్టానుసారం చేస్తే వాటికి ఇంకా లైఫ్ లేకుండా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నేను డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? కరెక్ట్ నిర్ణయం అయినండి. ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది ఒక కమర్షియల్గా బిజినెస్ మైండ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సామాన్యుడు అనేవాడు మన చైతన్య కానీ నారాయణలో కానీ పిల్లల్ని చదివేయాలంటే చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడితే కానీ వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ చదివించలేని పరిస్థితి. దాని మీద ఆయన తీసుకున్న నిర్ణయం మినిమం ఇంత అనేది ప్రభుత్వం పెడితే దాన్ని బట్టి ఫీజులు వసూలు చేసుకుంటే బాగానే ఉంది. దానికి తోడు ఈయన అమ్మ ఒడి పథకం కూడా అనౌన్స్ చేశాడు కదా, అది కూడా ప్లస్ అవుతుంది. మంచి నిర్ణయం అండి. అయితే ఇంకా చూస్తే వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా విజయవాడ పార్లమెంటరీ నుండి పోటీ చేసిన కేసీనేని నానిగారు తెలుగుదేశం నుండి గెలవడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? అంటే కేసీనేని నానిగారు గెలిచారు అంటే దానికున్న ఇన్ఫర్మేషన్ వచ్చి క్రాస్ ఓటింగు. నెక్స్ట్ ఈయన ఎంపీ క్యాండిడేట్ అనేది ఒక మ్యాక్సిమం ఒక 6 నెలల ముందు 1 సంవత్సరం ముందు వచ్చి వర్క్ చేసుకుని ఉంటే సీటు కొట్టేవాళ్ళు. నానిగారు ఆల్రెడీ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ ఆయనే పోటీ చేశాడు కాబట్టి సంబంధాలు ఆయనకు బాగున్నాయి కాబట్టి జనాల్లో గెలవగలిగాడు.
అంటే చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన గెలిచిన తర్వాత గెలిచిన ముగ్గురు ఎంపీలకి మూడు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురులో కేశినేని నాని గారు కూడా సున్నితంగా ఆయనకు అప్పచెప్పిన బాధ్యతని తిరస్కరించడం జరిగింది. నేను ఆ పదవికి అర్హుని కాదు, నా వల్ల కాదు అని. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా మనం చూస్తూ ఉంటే ఆ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఏదో కామెంట్ పెట్టి సంచలనం రేపుతూ వస్తున్నారు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే రెండు రకాలుగా ఉండొచ్చండి. ఒకటేమో పార్టీలో అధికారంగా ఉన్నప్పుడేమో ఈయన గుర్తించలేదన్న అసంతృప్తి ఒకటి ఉండొచ్చు. వాళ్ళ పార్టీ అన్ని రకాలుగా మైనస్ అయిపోయిన తర్వాత ఈయన గెలిచాడు కాబట్టి ఈయన వాడుకుందామన్న దాని మీద. అంటే పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు, బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి, అందుకనే ఆయన అలా బిహేవ్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వాటి గురించి పార్టీ మారి అవకాశం లేదని చెప్పి అన్నాడు కదా ఆయన, దానికి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు వైసీపీలో జాయిన్ అయితే నేను బీజేపీలో జాయిన్ అవుతాను అని చెప్పి ఖండించాడు దాన్ని. అంటే దీన్ని ఒకటి అనుకోవచ్చు మనం, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో వైసీపీ ఉంది, ఆయన ఒక ఎంపీగా గెలిచాడు కాబట్టి ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఏ ఎవరితోనూ ఎలిగేషన్ లేకుండా ఆయన వరకు ఆ నియోజకవర్గం వరకు పనులు చేపించుకోవడం కోసం ఆయన స్టాండ్ మీద ఉన్నాడు అనుకో.